అంటారు కానీ మన ప్రవీణ్ ఆ డబ్బు కోసం కష్టపడే వాళ్ళని ఇష్టపడితే చాలు అంటున్నాడు ఇంతకి ఆ డబ్బు కోసం కష్టపడే కథ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రవీణ్ అలాంగ్ విత్ ది టీమ్ అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు ఐ యామ్ ఎ రిచ్ మ్యాన్ మా పేరెంట్స్ చాలా కోట్లు కోట్లు సంపాదించారు నా పేరు కోటేశ్వర అని పేరు పెట్టారు మా నాన్న కోటి అంటే పెద్ద సెంటిమెంట్ అండి ఎందుకంటే మా ఇంట్లో కార్ డ్రైవర్కి కోటి వంట మనిషికి కోటి అంత కోటి 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 అంతే అరే వాచ్ మ్యాన్ ఎన్నిసార్లు చెప్పాలరా నా కోటి వేసుకోవద్దని సార్ సార్ అమ్మగారి నుంచి డబ్బులు తీసుకున్నామంట ఎందుకురా సార్ మీరు పెంట్ హౌస్ మీద సోలార్ సిస్టమ్ వేశారు కదా అది ఎండకి ఎండిపోతుందని దాని మీద రేక్ షెడ్ వేయించాను సార్ ఆఫీస్ పది మీద నేను యుఎస్ వెళ్తున్నారా ఆరు నెలల వరకు ఇక్కడికి రాను ఇల్లు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా సొంత ఇల్లు చూసుకుంటాను సార్ ఓకే ఓకే ఈ ఆరు నెలలు ఇంటికి నేనే యజమాని ఈ ఆరు నెలల లోపు మా అమ్మాయికి ఏదైనా ఒక రిచ్ పర్సన్ కి పెళ్లి చేసేస్తా అమ్మా రిచ్ శాంతి విదేశాలకెళ్ళిపోయాడు మొత్తం యాస అంతా మందే అనుకో మనం రిచ్ ఇప్పుడు మంచి రిచ్ మ్యాన్ చూసి నీకు పెళ్లి చేస్తా అంటే ఎలా నాన్న ఈ పైన ఉన్నటువంటి పర్సన్ రిచ్ మ్యాన్ కి రెంట్ ఇస్తా వాడితో నీకు వివాహం చేస్తా నెత్తి మీద వచ్చలేకపోయినా మంచి రిచ్ మ్యాన్ ఇచ్చారు నాన్న టూలెట్ బోర్డు పెట్టేసేళ్దాం అమ్మా అబ్బా నువ్వెంత అదృష్టవంతురాలు బాబా మేము ఫేమస్ కావడానికి ఎన్నో పాటలు పాడడం కానీ నువ్వు ఒక్క పాటతోడు ఫేమస్ అయిపోయావు మరి ఏమనుకున్నావు కనుకవంటే అట్లుంటది అట్లుంటది సరే గాని తాత ఎట్లా చచ్చిపోయిండే మా పెళ్ళైన కొత్తలా ఇద్దరం కలిసి కాశ్మీర్ పోయినాం బిడ్డ కాశ్మీర్ కు పోతే అక్కడ ఉగ్రవాదులు కాల్చి చంపేసిర్రు బిడ్డ వాళ్ళు కాల్తంటే నువ్వేం చేసినవే సంగీతానికి పెద్ద పెద్ద బండలే కరుగుతాయి ఉగ్రవాదుల మనసులు గరగయా అని ఒక పాట పాడిన ఒక పాట పాటకు తాతను చంపేసిండు పాటనేనమ్మా అన్ని చంపేటట్టే ఉన్నది ఇయాల అన్ని చంపేటట్టే ఉన్నది ఇయాల పక్కింటామతోటి మన చక్కెరకు వస్తే ఒక పాట పడినవాడు ఎందుకు కనకవ్వ పాట పాడితే కనకవ్వ గొంతు తీయగా ఉంటది అంటారు చక్కెర కంటే అందుకే పాట పడినా నువ్వు మాట్లాడు మాట్లాడు అలసిపోయినావు టీ తాగు ఇంత చప్పగున్నది కాదురా గొంతులో చక్కెర ఉన్నది కదా తాగు మిక్స్ చేసుకో మిక్స్ చేసుకో కానీ తాత చచ్చిపోయిన నువ్వెందుకు ఇట్లా రెడీ అయ్యాను అందంగా తయారు కాకపోతే నీకు పిల్లని వాళ్ళు ఇద్దరు బిడ్డ మనకి ఏం లేకపోయి అందుకే ఈ వేషం వేసిన నాకు పెళ్లి చేయాలని నువ్వు ఇలా రెడీ అయ్యను ఈ రిచ్ గట్ట పేసింది ఎందుకనంటే ఒక రిచ్ ఇంటికి పోయి ఆ రిచ్ ఇంట్లో బిడ్డను మనం చేసుకోవడానికి రిచ్ గట్ట పేసిన ఇప్పుడు టూలెట్ బోర్డుల కోసం పోతాను లీడు రాసిన రైటర్ ని చంపాలమ్మా ఫస్ట్ ఇక టూలెట్ బోర్డు ఉంది నేను అడుగుతీడుదా హలో చుట్ట ఎట్లా కాదు తాగేది ఇట్లా నీకు రిచ్ గట్ట పిచ్చిన చూసినవా నాది తప్పు సార్ ఇక్కడ టూలెట్ బోర్డు చూసి మేము వచ్చాం ఎవడక పడితే ఆడికి రెంట్ ఇవ్వను వాడి వెనకాతల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి వాడి వెనకాతల బిజినెస్ ఉండాలి రెండు మూడు కంపెనీలకు ఓనర్ అయి ఉండాలి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉన్నది ఏ కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ అప్పుడప్పుడు వస్తాంటే నేను రెగ్యులర్ గా వస్తాంట ఆమె ఎప్పుడు అలానే ఉంటుంది ఆమె ఎప్పుడు అలానే ఉంటుంది నీ రెంట్ ఎంత 50,000 బ్లాంక్ చెక్ ఇందు మీద అమౌంట్ ఏం రాయలేదంట బ్యాంక్ చెక్ కదండి ఏం కనబడదు మీకు బ్యాంకులో వేస్తే కనబడుతుంది ఒకసారి రూమ్ చూసుకోవచ్చా చూద్దరు కానీ ఒకసారి అమ్మా రిచ్ శాంతి నానా రామ్మా ఎవరన్నా రిచ్ అబ్బాయి రిచ్ అవ్వ ఇది మా అమ్మాయి మీతో చెప్పను గాని అమ్మాయి నోట్లో నాలికి లేదమ్మా నాలుక ఒక్కటి కాదు ఏమీ లేవు ఏమీ లేవు వాళ్ళు అట్లాంటే ఫీల్ అవుతారు రిచ్ వాళ్ళు మనం రిచ్ మనం రిచ్ మీతో గొప్పలు చెప్పుకోకూడదు కానీ అమ్మాయి ఇంటి దగ్గర తల ఉంచితే కాలేజీకి వెళ్ళేదాకా తల ఎత్తదు తలెత్తని పని ఏం చేసినావమ్మా అంతగానం
నువ్వేం చేస్తావు ఏంటో, ఎలాగైనా ఈ అబ్బాయిని పడేసి ఈ రిచ్ అబ్బాయిని మన అల్లుడుగా చేసుకొని నీకు రిచ్ మూడుగా చేసుకోవే. ఇన్ని చెప్పాలా నాన్న, నాకు తెలియదు ఇవన్నీ. బిడ్డ పిల్ల కత్తి రాగున్నది, ఆ పిల్లని చేసుకో. కత్తి ఉన్నది కానీ పిడిలేదు కదమ్మా. ఓ ఇదంతా మనదే రా, అదంతా పెళ్లి చేసుకుంటే. సరే సరే, ఫస్ట్ అయితే రూమ్ లోకి వెళ్దాం. నాదేదండి ఇది? అయ్యో దీపం ఆరిపోతున్నట్టుందే. అయ్యో దీపం ఆరిపోతుందా? ఏమంటే దీపం ఆరిపేశారండి? అంటే నా దీపం వెలిగింది కదా అని ఆ దీపం ఆరిపోయింది. నువ్వు అన్నట్టుగా పెళ్లి దాకా తీసుకొచ్చానన్నా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. సరే నాన్న, ఇద్దరు కలిసి నెత్తి మీద 4 అచ్చంతలు ఎత్తాం బిడ్డ. నాకు డైరెక్టర్ వేసేటట్టున్నాడు అమ్మ బయటికి పోతే తర్వాత. ఎవర్రా మీరంతా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే వాచ్మెన్, గేటు దగ్గర కాపలా ఉండురా అంటే నువ్వు ఇంటి ఓనర్ అని చెప్పుకొని పెళ్లి చేసుకుంటావా? నిన్ను ఇలా కాదురా, పోరా బయటికి. అంటే మీరు గేటు వాచ్మెన్? ఇల్లు మీది కదా, నన్ను మోసం చేసావరా? 100 అబద్ధాలే నేను ఒక పెళ్లి చేయమన్నారు కదా, అందులో ఒక్క అబద్ధం అడిగాను అల్లుడు. నేను వాచ్మెన్, నేను వాచ్మెన్. నాన్న ఇతను బిల్డింగ్ లేకపోతే ఏంటన్న, మా ఆయనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయట నాన్న, అక్కడికి వెళ్ళిపోతానండి. నీకు ఒక మాట చెప్పాలి, 100 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయన్నారు కదా, నేను కూడా వాచ్మెన్. ఇది మా బామ్మమ్మ, ఇది ఇళ్ళలో పని చేస్తాంటది. ఇవన్నీ గిల్టీ నగలే ఉట్టి అన్ని. సర్లే నువ్వు నైట్ డ్యూటీ చేయి, నేను డే డ్యూటీ చేస్తా. పెళ్లి చేసుకొని మొన్ననే నేను నైట్ డ్యూటీ చేస్తే మరి అక్కడ డ్యూటీ వాళ్ళు చెప్తారా? ఖుష్బు గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నేను రిచ్ గా ఉన్నాను, స్కిట్ చాలా రిచ్ గా ఉంది. అమ్మగారు నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా తల్లి, మీరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు వచ్చిన తర్వాత అంత జోష్గా ఉంది తెలుసా మీకు స్కిట్ లో? సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ప్రవీణ్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైన్. కృష్ణ భగవాన్ గారు, కనకం గారు, మీ పాట ఇంతకు ముందు విన్నాను, ఎవరు రాస్తారు మీకు ఇది? రాసినాయి కావు, మేము చేనలలో పని చేసుకుంటాం, మా అవ్వ వాడిన కొద్ది మేము నేర్చుకున్నాయి. వెరీ గుడ్, చాలా బాగుందండి. ప్రవీణ్ చాలా బాగుంది, బాగా చేశారు అందరు, బాగా చేశారు.